బాబాయ్ గారు, ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారికి సైకిల్కి వేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఓకే. సో అయితే గత ప్రభుత్వం చూసుకుంటే ఇక్కడ చాలా పథకాలే నిర్వహించారు, వాటిని అమలు కూడా చేశారు కదా, కానీ కొంతమంది అయినా ఏం చేయలేదు అంటున్నారు, మరి మీరేమంటారు దాని గురించి? పథకాలు అంటే అవి ఉపయోగపడిన పథకాలు ఏమి పెట్టలేదు వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం అంతా వాళ్ళకి దోచుకోవడం, వాళ్ళ ఇంకేదైనా ఉంటే కొండలున్నా ఏమి ఉన్నా తినడం, అట్ల వరకే వెళ్ళింది. ప్రజలకి యువతకి ఉపయోగపడినటువంటి పనులు ఏవీ చేయలేదు. రోడ్లు కూడా అసలు అధ్వాన్నంగా ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఎంపీ సీఎం రమేష్ గారు అభ్యర్థిగా వచ్చారు కదా భారతీయ జనతా పార్టీ నుంచి. ఆ భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం రమేష్ గారు ఒక మంచి మనిషి, ఉన్నతమైన మనిషి, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆయన డైరెక్ట్గా ప్రధాని మోడీ గారితో కూర్చొని మాట్లాడగలిగిన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ బూడిముచ్చల్ రెడ్డి గారని లోకల్గా ఇచ్చారు టికెట్. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, ఇంతకుముందు ఎమ్మెల్యే చేశాడు, ఉప ముఖ్యమంత్రి చేశాడు. బాగానే చేశారంట, రోడ్లు వేశారంట, బాగానే చేశారంట కదా. ఏం చేశారమ్మా, ఆయన కాంట్రాక్ట్లు ఆయనే చేసుకున్నాడు, ఆయన లాభం ఆయనే తీసుకున్నాడు. ఆయన ఇంకెవరికి, ఆయన ఆయన అండర్లో పనిచేసినటువంటి నాయకులకు కూడా ఆయన కాంట్రాక్టింగ్ చేయమని ఎవరికి అప్పచెప్పలేదు. ఆయన ఆయన అబ్బాయిని అప్పచెప్పాడు, కాంట్రాక్ట్లు చేసుకున్నాడు ఆయన. అంతే తప్ప కానీ ఆయన ఉపయోగపడినటువంటి పనులు ఏమి చేయలేదు. ఇప్పుడు యువత ఉంది, యువత డ్రగ్స్లో మునిగి తేలుతుంటారు. మొన్నే వైజాగ్లో దొరికింది. ఇది మొత్తం భారతదేశానికి మొత్తానికి ఈ మాడుగుల నియోజకవర్గంలో పెట్టను కోట అయిపోయింది ఈ డ్రగ్స్ ఇవన్నిటికీ. ఆయన పరిపాలనలో మాత్రమే డ్రగ్స్ జరుగుతుంది అంటారా మీరు? ఎక్కువగా పెరిగిపోయింది అంటాం. ఇది అంటే ఇతని దగ్గర, ఇతని వల్లనే కానీ మేము చెప్పట్లేదు, కానీ అరికట్లేదు కాబట్టి ఎక్కువ పెరిగింది. ఈరోజు యువత కూడా డ్రగ్స్తో కొట్టుమిట్టాడుతుంటారు. ఇదంతా అరికెడితేనే కదా యువత మేల్కొంటుంది, అది లేదు. ఉద్యోగాలు లేవు, ఎటువంటి ఉపాధి లేదు. ఉపాధి ఉన్నోళ్ళు కూడా కోల్పోయేటట్లు చేస్తారు, చేసింది ఈ ప్రభుత్వం. అందువల్ల ఇప్పుడు ఈ సీఎం రమేష్ గారు అభ్యర్థిగా రావడం ఈ అనకాపల్లి నియోజకవర్గానికి ఒక మంచి శుభపరిణామం అనేది మేము అనుకుంటున్నాం. అతను వచ్చి ఆయన సొంత నిధులు కావచ్చు, లేదు అనేసి అంటే సొంత కంపెనీలు కావచ్చు, లేదు ప్రభుత్వం ద్వారా ఇక్కడికి మంచి కంపెనీలు పరిశ్రమలు ఏమైనా ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడంలోనూ, అలాగే పిఎంఈజీపీ అని ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్స్ ఉన్నాయి యువతకి ఉపాధి గురించి, వాటిని ప్రోత్సహించడంలోనూ ఇవన్నిటిలోనూ ఆయన తోడ్పడతాడు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇంతవరకు ప్రధానమంత్రి ఈ 2 times ఆల్రెడీ మోడీ గారు ప్రధానిగా చేశారు, ఆయనకి డైరెక్ట్గా ఓటేసే అవకాశం మాకు ఇంతవరకు రాలేదు. కానీ ఆయన ఆశయాలు మంచి, దేశం గురించి ఆయన చాలా మంచిగా పరిపాలిస్తుండ్రు. ఇప్పుడు ఇతని వలన, ఈ అభ్యర్థిత్వం వలన ఆయనకి డైరెక్ట్గా మేము ఓటు వేయడానికి అవకాశం దొరికింది. సార్ ఓటు ఎవరికి అయిపోతున్నారు? ఈసారి తెలుగుదేశానికి ఓటు అయిపోతున్నామమ్మా. ఓకే. సో అయితే ఈసారి ఎంపీగా ఎవరు పోటీ చేయబోతున్నారో తెలుసా మీకు? తెలుసమ్మా, సీఎం రమేష్ గారు వస్తున్నారమ్మా. మరి అటు సైడ్? అటు సైడ్ బూడిముచ్చల్ని అడిగారమ్మా. ఓకే, ఐడియా ఉంది. సో అయితే మీరు ఇటు సైడ్ అయిపోతున్నారు? మేమైతే సీఎం రమేష్ కి అయిపోతున్నామమ్మా. ఎందుకు తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చమ్మా. సీఎం రమేష్ గారు అనర్గలంగా ఈ దేశం గురించి కాస్త క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అమ్మా. మన బూడిముచ్చల్ గారు ఉన్నారంటే ఈ నియోజకవర్గం గురించే సరిగా పల్లెటూరులో ఎవరు ఏంటనే విషయం తెలియలేని వ్యక్తి అమ్మ ఆయన. సీఎం రమేష్ గారు పార్లమెంట్లో అనర్గలంగా 3 భాషల్లో మాట్లాడి ప్రధానమంత్రి పక్కన కూర్చొని ఏ తేవాలన్నా, ఏ పథకం తేవాలన్నా ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ అనకాపల్లి పార్లమెంట్ని డెవలప్ చేసే దమ్మున్న నాయకుడమ్మా సీఎం రమేష్ గారు. అందువల్ల సీఎం రమేష్ గారికి మేము ఓటు చేద్దాం అనుకుంటున్నాం. కొత్త పరిపాలన కోరుకుంటున్నారు, కోరుకుంటున్నాం. మరి కొత్త పరిపాలన మీ కష్టాలు ఇవన్నీ తీరుతాయా? ఎప్పుడు కూడా పడవ నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు నడిపించే సారథి గొప్పడై ఉండాలమ్మా. అంత మెత్త మహాభారతాన్ని శ్రీకృష్ణ భగవాను నడిపించాడు కాబట్టి వీళ్ళు వినయ్యారమ్మా. అంటే దీన్ని తీసుకెళ్లే పరిపాలన కూలంకషంగా చక్కగా తీర్చిదిద్దగలిగే నాయకుడిని ఎప్పుడైతే ప్రజలు ఎన్నుకుంటారో పరిపాలన అనేది చక్కగా తీర్చిదిద్దబడి ప్రజలు బాగోగులని తీరుతాయమ్మా. లేదు ఏదో వాళ్ళు డబ్బులకే, లేదంటే ఇంకోటి మబ్బి పెట్టి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పిచ్చోళ్ళని ఎన్నుకోవడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైపోయి
తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అయిపోయి బీహారు మిగిలిన రాష్ట్రాల కంటే వెనకబడతానానికి ఈరోజు మన రాష్ట్రం వచ్చేసిందంటే దానికి కారణం సరైన సమయంలో సరైనటువంటి ఓటు వేసే విధానంలో లోపం ఉండబట్టమ్మ. ఆ లోపం అనేది ఈసారి ఉండదని ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేట్ అయ్యారు, చదువుకున్న వాళ్ళ శాతం పెరిగింది, వీళ్ళు ఖచ్చితంగా మంచి మార్గాన్ని ఎన్నుకుంటారు, మంచిగానే ఓట్ చేస్తారని ఆశిస్తున్నామమ్మా. ఓకే, మరి ఎవరినైతే పిచ్చోళ్ళు అన్నారో వారినే కదా మీరు ఎన్నుకుంటేనే కదా ఆయన నాయకుడు అయ్యారు. మరి ఈసారి కూడా మీరే ఎన్నుకోవాలి, మరి కరెక్ట్ పర్సన్ ఎన్నుకుంటున్నాను అనుకుంటున్నారా? ఎన్నుకుంటామమ్మా, ఈసారి ఖచ్చితంగా సరైన పర్సన్ ఎన్నుకుంటారు. ప్రజలు కూడా యువకులు కూడా తెలుసుకున్నారు, అంటే మాయి మాటలు చెప్పుడు మాటలు వినే స్థాయిలాగా ఇప్పుడు ఎవరూ లేరమ్మా. వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్గా ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి పరిణితి ప్రతి ఒక్కరిలో వచ్చింది. దానికి కారణం ఏంటంటే అక్షరాస్యత శాతం పెరగటం, రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ మీడియా, ఇంతకుముందు మీడియా మేము మాట్లాడడానికి ఎక్కడ ఉండేది కాదు, ఇప్పుడు మీరు మాకు అందుబాటులోకి వచ్చారు, అందువల్ల ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాం. అందువల్ల ఏంటంటే ఈ పరిస్థితులన్నీ మీడియా వచ్చి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వల్ల చక్కగానే మాట్లాడే పరిస్థితులు, చక్కగా ఓటు చేసే పరిస్థితి అనేది ఏర్పడుతుందమ్మా. ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నారు? ఈసారి ఓటు ప్రభుత్వం మారాలని అనుకుంటాను అండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అప్పులు, రాష్ట్రాన్ని చాలా అప్పుల్లో నెట్టేసింది. అందువల్ల ఈసారి ముఖ్యమంత్రిని మారిస్తే బాగుంటుంది, జనాలందరూ బాగుపడతారని నా కోరిక. ఓకే, అప్పుల్లో అంటే మేము ఏ విధంగా అనుకోవచ్చు? అప్పుల్లో అంటే నేను పని పథకాలన్నీ పెట్టేసి పథకాలు ఎవరికి ఇస్తానంటే అర్హులైన వాళ్ళకి ఇచ్చినా పర్లేదు, కానీ వేస్ట్గా కూర్చున్న వాళ్ళకి, ఆటో వాళ్ళకంటే వాళ్ళు బాధపడవచ్చు. లేకపోతే మహిళలు కొంతమంది 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు కదండి, వాళ్ళకి ఎందుకు పథకం ఇవ్వడం? 60+ అంటే పథకం ఇచ్చినా పర్లేదు, మరి 40 అంటే పథకాలు ఇచ్చే వాళ్ళ సోమరపోతుల కింద తయారు చేసినట్టు కదా అది. సో అయితే మరి ఎంపీ కింద ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? ఎంపీ కింద మన ఉమ్మడి అభ్యర్థి, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన తప్పకుండా గెలిపించుకుంటాం. గెలిపించుకుంటారు? సో ఆయన మరి అభివృద్ధి తేగలరు అని నమ్ముతున్నారా? తేగలరండి. ఎందుకు తేగలరు అంటే ఆయన కేంద్రంలో మంచి పట్టున్న వ్యక్తి, అన్ని భాషలు వచ్చు, అంతా చాలా సక్రమంగా చేసుకోగలరు. కేంద్రంలో ఢిల్లీలో మాట్లాడాలి, ఇప్పుడు మన తెలుగు వెళ్ళి ఢిల్లీలో మాట్లాడేసి అక్కడ ఏదో చేసేద్దాం అంటే మనం మాట్లాడడం రానిది, అక్కడ మనం వెళ్ళి ఏం చేస్తాం? అంచేత ఆయన ఢిల్లీలో మంచి పట్టున్న వ్యక్తి, మంత్రిగా చేశారు, అందువల్ల ఆయన ఎంపీగా అనకాపల్లికి చాలా, అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి సెగ్మెంట్ చాలా కాస్త క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, అందువల్ల ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది, ఆయన గెలిపించడం న్యాయమే. ఓకే, గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి అభివృద్ధి లేదు అని అంటారా? గత ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఇల్లులు ఇచ్చారు, అది ఎవరికి ఇచ్చారు? ఉన్నోళ్ళకే మళ్ళీ ఇల్లులు ఇచ్చారు, ఊళ్ళో ఇల్లు ఉన్నా సరే మళ్ళీ వైఎస్ఆర్ ఇంట్లో ఇంకో పథకం డబుల్ అనమాట ఇచ్చారు, అది ఒకటి. నెక్స్ట్ ఇంకేంటంటే పెన్షన్లు. పెన్షన్లు అంటే అర్హులైన 60+ అది ఎవరైనా ఇస్తారు, అది జగన్ గారు అని ఇస్తారు, చంద్రబాబు గారు అని ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు అని ఇస్తారు, 60+ కంపల్సరీగా ఇవ్వాల్సింది అది. ఇంకేంటి అభివృద్ధి చెందండి, మరి ఇంటింటా కొలై ఉంది, అది జగన్మోహన్ రెడ్డిది కాదు, నరేంద్ర మోదీ గారిది, నరేంద్ర మోదీ పథకం అది, అది సీఎంకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకనేటి ఇచ్చారు అంతేనండి, రైస్ ఉంది, కోట రైస్ ఉంది, అది కూడా నా మోదీ గారిదే, ఆయన పెట్టిన బియ్యమే, మనం తినేది కూడా ఆయన పెట్టిన భిక్షే. ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నారు? తెలుగుదేశం పార్టీకి వేస్తానమ్మా. తెలుగుదేశం పార్టీకి? ఎస్. సో మరి ఎంపీకి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? సీఎం రమేష్ అమ్మ. సో సీఎం రమేష్ గారు నాన్ లోకల్ మనిషి, మరి ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని నమ్మి వేస్తా అంటున్నారు? నాన్ లోకల్ కదమ్మా, ఒప్పటి నుంచి కూడా రెండు పార్టీలు, అంతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా సీఎం రమేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉన్న తర్వాత కొంచెం డెవలప్మెంట్ కూడా చేశారు, కారణాల వల్ల బీజేపీకి వెళ్ళారు. బీజేపీకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళా సరే ఒక రక్తం అన్నది ఏ పార్టీలో ఉండాలో, ఏడ్ చేయాలి ఏ పార్టీ నుంచి ఏ వాదన చేయాలి, ఇవాళ అయితే మా అనకాపల్లి ఉమ్మడిగా ఎంపీగా
సీఎం రమేష్ గారి గారిని చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నిర్ణయించి పంపించడం వల్ల కూడా చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే సీఎం రమేష్ గారి అవగాహన ఉంటుంది. ఎందుకంటే మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో మాడుగుల నియోజకవర్గం చోడవారి నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చేయాలి, వెనకబడింది అంటున్నారు కదా, ఏ రకంగా? మా ప్రాంతాలు నీటితో సమకూర్చుకున్న వ్యవసాయ పని చేసుకోవడానికి వ్యవసాయం జరగట్లేదు. అయితే ఇక్కడ వాటర్ సదుపాయం లేదమ్మా. వాటర్ సదుపాయం కావాలని అనుకుంటే మాకు పోలవరమో లేకపోతే ఇంకోటో సుజల సదవంతం రావాలి. ఇలాంటి రావాలని అనుకుంటే కేంద్రం మాకు సహకరించాలి. కేంద్రం సహకరించాలంటే కేంద్ర తరగతి ఎంపీ మనకు కావాలి. ఢిల్లీలోనే మాట్లాడే అవగాహన కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ కేంద్ర శ్రీకాకుళం ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు, హిందీ తెలుగు ఇంగ్లీష్ మీడియం అన్నీ మాట్లాడుతుంటారు. అలాంటి వ్యక్తి మనం ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీలో ఉండాలని అనుకుంటే అలాంటి వ్యక్తి అక్కడ ఉన్నారనుకోండి, మాకు ఎగ్జాంపుల్ చెరుకు ఎక్కువ పండుతుంది, మాడుగుల రోజు వరకు చెరుకు ఎక్కువ, మాకు షుగర్ ఫ్యాక్టరీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది నష్టాల్లో ఉంది. నష్టాలు ఉండాలంటే అది అభివృద్ధి చెందాలని అనుకుంటే సీఎం రమేష్ నాటలు ఎంపీ పదవిలో ఉండాలి. ఆ నష్టాలు కూచిన తర్వాత ఆ ఫ్యాక్టరీ అభివృద్ధి అనుకుంటే ఈ సోడవారు మాడుగులు ఈ ప్రాంతాలు రెండు కూడా అభివృద్ధి చెందుతాయి. బూడుముచ్చాలేడు ఎంతకంటే అయితే మరి ఇవన్నీ బూడిముచ్చాల నాయుడు మాట్లాడలేరు అని అంటారా కేంద్రంలోకి వెళ్ళి? బూడిముచ్చాలాడి తెలుగే మాట్లాడడం రాదు. బూడిముచ్చాలాయుడు మరి తెలుగే రానాయన్ని ఎమ్మెల్యేగా ఎలా గెలిపించారు లాస్ట్ టైం? బూడిముచ్చాలాడి ఎమ్మెల్యే చేశారని అంటే ఎమ్మెల్యే ఎందుకు చేశారు అనుకుంటాము? తారువులో ఇసుకలు దండాలు ఇవన్నీ చేయాలని అనుకుంటే గుండా విజయం చేయాలని అంటే బూడిముచ్చాలాడే ఉండాలి, రెండో అవసరం పనికిరాదు. ఆ ఇసుక నుంచి గంజా వ్యాపారము, తర్వాత ఇంకోటి గంజా వ్యాపారాలతో, తర్వాత ఇసుక గురించి అన్ని చేసుకున్న తర్వాత వాళ్ళతో బ్యాక్గ్రౌండ్ చేసి ఏ కాంట్రాక్టర్ ఉన్నా సరే బూడిముచ్చాలాడి చేయాలి. ఎగ్జాంపుల్ ఎక్కడికి వద్దు, కోడపడ మండలం జన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతను ఎదగకూడదు. రెండు ఇది దేవరేపల్లి ఉన్నారు, కిలపతి భాస్కర్ ఉన్నారు, అతను ఎదగకూడదు. తర్వాత ఆవుగడ్డ రామతుడు నాయుడు గారు ఉన్నారు, ఆమతుడు నాయుడు గారు ఎదగకూడదు. వీళ్ళందరూ ఎదగకుండా అతను డెవలప్మెంట్ అవ్వాలి. ఎవరు? బూడిముచ్చాలాడు. ఇవాళ ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్, ఇవాళ బూడిముచ్చాలాడు ఎంపీగా ఇచ్చినప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే ఎందుకు ఇవ్వాలి? కూతురు కింద ఇచ్చుకుంటారు, దేనికి ఇచ్చుకుంటారు? అంతే ఇంకా జనాభాని కూడా చోడవారం మాడుగులు జనాభాలు అందరూ పిండేసి వాళ్ళు ఒక్కలే బాగుపడిపోవాలి. బూడిముచ్చాల ఒకళ్ళే కుటుంబంలో బాగుపడాలి, రెండో వాడు రాజకీయంగా ఎదగకూడదు. మీ ఓటు ఈసారి? నా ఓటు తెలుగుదేశానికే, బీజేపీకి కమల పువ్వుకి ఇస్తాను, రెండోది పైలా ప్రసాద్ గారికి సైకిల్ గుర్తుకి ఇస్తాను. నిరుద్యోగ సమస్య చెప్తాను, ఇవాళ ఇండస్ట్రీలు రావాలని అంటే చాలామంది కూడా చదువుకొని ఉన్నారు, ఉద్యోగం రావాలి. మా తల్లిదండ్రులు లచ్చలెట్టి చదివిస్తాను, దీనికి నా కొడుకుని కూతుర్ని నా తల్లిదండ్రులు చూస్తారనేసి ఎలాంటిది? నా ఇప్పుడు నా వయసు అయిపోతుంది, ఉద్యోగం అప్లై చేసుకుంటే రాదు కదా వయసు అయిపోయిన తర్వాత. నా తల్లిదండ్రులు ఎలా పోషించుకోవాలి? నేను పారెట్టుకొని గుణపెట్టుకొని నీ పని చేయాలని సంత వ్యవసాయం పని చేయలేను, చదువుకున్న కురవడం కాబట్టి. మరి అలాంటప్పుడు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్న తర్వాత ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ నాకు ఇంకోటి కానీ ఇచ్చారట, ఏమి ఇవ్వలేదు. 10,000 రూపాయలు లాల్కి ఈ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, అదే 10,000 రూపాయలు అని అంటారు. దేనికి పనికి వచ్చింది? వాళ్ళకైనా సరే ఇలా 10,000 రూపాయలు ఇచ్చారని అంటే రెండు కేసులు రాస్తే 10,000 రూపాయలు తీసుకుంటుండ్రు. వాళ్ళకి కూడా ఉత్సాహం లేదు, వాళ్ళకి ఇచ్చిన 10,000 రూపాయలు కూడా ఆటో వాళ్ళు కానీ నాకు ఇంకో వృత్తివాళ్ళు కులవృత్తులు కానీ ఇవ్వలేదు. చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు సెట్ అదే సరాబులు ఉండేవారు, వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవారు. అదే సాకులు ఉండేవారు, వాళ ళ్ళకి పనిముట్లు ఇచ్చేవారు. శాలువులు ఉండేవారు, వాళ్ళ పాల పనిముట్లు ఇచ్చేవారు. యాతలు ఉండే వాళ్ళు పనిముట్లు ఇచ్చేవారు. ఒక్కొక్క కులానికి ఆదరించేవారు అన్నమాట. వీళ్ళు అలాంటి కులాల గురించి ఆదరించుకోవడానికి కూడా జగన్ మట్టు ఆలోచించలేదు ఏమని. ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఎవరు ఓటైపోతున్నారు? అమ్మ ఈసారి ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు అయితే మా ఒపీనియన్ ప్రకారంగా నేను బీఎస్సీ బీఈడి చేశాను. 98 బీఈడి చేశాను నేను. మాకు జగనన్న గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరికీ టీచర్ పోస్టులు తీస్తామని మాకు మాట ఇచ్చారు పాదయాత్రలో భాగంగా. మాకు ఆ మాట నెరవేర్చలేదు జగనన్న గారు. కనీసం ఒక సంవత్సరం కాకపోతే రెండో సంవత్సరం అవకాశం ఇస్తారని చూసాం, వెయిట్ చేసాం.
లక్షల మంది స్టూడెంట్లు చదువుకొని ఈరోజు ఆటోలు తోలుకొని పరిస్థితికి వెళ్ళాం. కనీసం మాకు 3వ సంవత్సరం 4వ సంవత్సరంలోనే కనీసం డిఎస్ఏ తెస్తారని ఆశపడ్డాం. ఈ లక్షల మంది భవిష్యత్తు అంతా కూడా నీరు గారిపోయింది. అటు కూలి పనిలోకి రైతు పనిలోకి వెళ్ళలేక, ఇటు ఆటోలు చేయలేక, ఇంట్లో పెద్దలు తిట్లు తిట్టలేక, ఎందుకు ఇలా చదివించుకున్నాం, ఏదో పని చేసుకుంటూ బాగుండు అని పేరెంట్స్ దగ్గర బాధపడుతూ మాలో మేము మదన పడుతూ చాలా ఇబ్బందులు పడ్డాం. మీరేం చేస్తున్నారు? నేను ప్రజెంట్ ఆటో డ్రైవర్ పని చేసుకుంటున్నామ్మా. ఉద్యోగం కోసం చూసారా? ఉద్యోగం కోసం చూశాను. నేను కోకట్పల్లి అప్పుడు తెలంగాణ ఉమ్మడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను డిఎస్సీ కోసం ప్రయత్నం చేశాను. మన అవనగడ్డ అక్కడ వెళ్ళి 2011-12 నుంచి రాజశేఖర్ గారి టైంలో మెగా డిఎస్సీకి అందలేదమ్మా నేను అప్పుడు. ఇంకా అక్కడి నుంచి నేను డిసప్పాయింట్ అయిపోయాను. మరి కనీసం మెగా డిఎస్సీ అన్నారు 10,000 పోస్టులు తీస్తామన్నారు, అప్పుడు ఆవ కోసం కూడా మాకు ఇవ్వలేదు. నెక్స్ట్ 2వ దఫా కనీసం ఎలక్షన్ ముందు తీస్తారు అనుకున్నాం. డిఎస్సికి ఇప్పుడు టెట్కి ఎగ్జామ్ మినిమం గ్యాప్ కూడా లేదమ్మా. ఏదో ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అడావిడి చేశారు తప్ప, తూతు మంత్రంగానే జరిగింది తప్ప, మరి అది దూరదృష్టితో మనసుతో తీసుకోలేదు. అంతేకాకుండా ఈ విధంగా స్టూడెంట్లకి లాస్ అమ్మా మాకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రాజధాని అమరావతిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం 30,000 ఎకరాలు సరిపోద్ది, నేను ఇక్కడే అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను అని మాట ఇచ్చారు మడం తిప్పని నాయకుడు అన్నారు. అలాగే అందరం అప్పుడు మేము టీడీపీలో ఉండేవారు, బీజేపీలో ఉండేవారు. జగనన్న కాశీ పాదయాత్రలో మేము కూడా షర్మిలాకతో కూడా నడిచాం. కోటపాటు ఏరియాలన్నీ తిరిగాం. మా రాజశేఖర రెడ్డి విగ్రహం గుళ్ళిపల్లి దుర్గమ్మ గుడి దొరకడ విగ్రహాలు మేము డొనేట్ చేసి కుర్రలందరూ డబ్బులు కూడుకొని రాజశేఖర రెడ్డి విగ్రహాలు ప్రతిష్ఠించాం. కనీసం ఆ విధంగానే ఆయన మాకు ఆ మాట నిలబెట్టుకుంటారు అనుకున్నాను. మాట తప్పని మడం తిప్పనన్నారు. ఈరోజు అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అనేటువంటి ఒక వితండవాద ధోరణితో రాజధాని రాలేదు కదా. రాలేదు మరి ఎందుకు? కనీసం రాజధాని లేని రాష్ట్రం ఈరోజు ఎక్కడ భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశే. కనీసం నీకు కర్నూలులో ఒకటి ముక్కు తీసి ఇంకో దగ్గర, చెవి తీసి ఇంకో దగ్గర ఉంటే దానికి అందుబాటులో, లేకపోతే ఇంటర్నేషనల్ పరంగా అన్ని వసతులు కూడా ఒక దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నట్టు అయితే కదటమ్మా. మనకు అబ్రాడ్ నుంచి ఏమైనా కంపెనీలు మనకు అక్కడ ఏమైనా ఎవరైనా ప్రొజెక్ట్ చేస్తారా? ఏ కంపెనీ ఉండాలంటే మరి ఇంక నువ్వు విశాఖపట్నం ఒకటి పెట్టి, విజయవాడ ఒకటి పెట్టి, గుంటూరు ఒకటి పెట్టి, అప్పుడు ఏ కంపెనీ వాడు వస్తాడు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తాడు, మొత్తం అన్ని చూస్తారు, మొబిలిటీ చూస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూస్తారు. మరి ఇలాగ 3 చోట్ల ఎవరికి కన్ఫ్యూజన్ అనమాట. కాబట్టి అమరావతి అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈరోజు కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల నుంచి అందరూ కూడా విశాఖపట్నం రాజధాని రావాలంటే సుమారు 2,000 కిలోమీటర్లు 1,800 కిలోమీటర్లు ట్రైన్లో బడ్డినయ్యి ఇక్కడ రావాలి. ఇక్కడ రావాల్సిన కర్మ అలాగేంటి? అదేదో బెంగళూరు పోవచ్చు కదా, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అనంతపురం నుంచి వైజాగ్ వచ్చిన కర్మ ఏంటి? అందరికీ అందుబాటులో ఉంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ది అమరావతి అన్నది అందరికీ సభ్యే. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ఆయన మాట ఇచ్చారు కదా, సపోర్ట్ ఇచ్చారు. మరి ఈరోజు ఎందుకు మాట తిప్పడం, మాట తప్పడం మరి దానికి మళ్ళీ అక్కడ తేడా చేస్తారు? అలాగే కాకుండా ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసిన పిల్లలు, మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు, వాళ్ళకి కనీసం ఒక నెల వేస్తుండ్రు ఫస్ట్ ఇయర్ వేసారు బీటెక్, 9,500, 10,000 వేశారు. మిగతా 2 ఏళ్ళకి ఫీజులు కట్టలేదు. అక్కడ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు, బెంచీలకి పిల్లలు నిలబడుతున్నారు. మరి ఇవన్నీ పిల్లల్ని హెరాస్మెంట్ చేసినట్టే కదా. నేను ఇవ్వనని చెప్పిస్తే ముందే అయిపోద్ది. నేను ఇస్తానని చెప్పి ప్రతి ఇంటికి ఇంకోటి ఏమన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వేస్తామని చెప్పారు, మాట ఇచ్చారు పాదయాత్రలో. అమ్మఒడి వస్తుందిగా, ఎవరికి వస్తుంది? ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు ఆ రోజున పాదయాత్రలో. ఈరోజు ఒకరికి ఇచ్చినప్పుడు కూడా మీ కరెంటు బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఏంటంటారు, 6 స్టెప్స్ అవన్నీ కూడా వెరిఫై చేయాలట. మీకు ల్యాండ్ పడిపోయింది, ఆధార్ నెంబర్ రాంగ్ అయిపోయింది, లేకపోతే ఇంకోటి ఏదో స్క్వేర్ ఫీట్స్ టౌన్లో జాగాలు పడిపోయినాయి, ఇవన్నీ మాకు భూములు మా పేరు లేని కూడా పడిపోయినట్టు క్రియేట్ చేస్తుండ్రు. మరి ఏమవుతుంది తెలియదు. అది కూడా ఇన్ టైంలో అమ్మఒడి ఒకరికి కూడా సక్రమంగా వేయలేదు, ఏదో కారణాలు చెప్తాండ్రు. నెక్స్ట్ రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమా, ఎక్కడ దమ్ములు ఒట్టుకోవాలో ఒడిసలు ఉడుకోవాలి, కర్మ నడవలు పోతున్నాయి మాకు. కాబట్టి దయచేసి వాళ్ళని విమర్శించాలనే ఉద్దేశం కాదు, కనీసం లోటు బడ్జెట్లో ఉందని అందరికీ తెలిసిన రాష్ట్రం. మరి ఇటువంటి మరి పరిపాలన ఏటో చేస్తుండ్రు. మరి మాకైతే చదువుకున్న వ్యక్తులకి మాకైతే ఏ విధంగా లాస్ జరుగుతుంది? సామాన్యులకు కూడా ఒక ఇసుక ఎవరైనా సామాన్యులు కొట్టుకునే పరిస్థితి కూడా సాధారణంగా లేదు. కాబట్టి అది మా ఒపీనియన్. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో సెంట్రల్లో మళ్ళీ 3వ సారి నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. మేము ప్రపంచ నాయకుడిగా ఆయన ఒక మన భారతదేశానికి కీర్తి ప్రశ్నలు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టారు. ఒక 375 ఆర్టికల్ అయితేనేమి జమ్మూ కాశ్మీర్కి 100 ఏళ్ళు తరబడినటువంటి నెహ్రూ గారి హయాం నుంచి జరగలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన చరిష్మాతో ఒక అమిత్ షా గారు చేసి చూపెట్టారు.
కాబట్టి మేము సెంట్రల్లో బీజేపీకి, స్టేట్లో మా బీజేపీలోకి వచ్చిన నేను బీజేపీ కార్యకర్త, నేను గుల్లెపల్లి కేకోటపడ మండలం అనకాపల్లి జిల్లా. కాబట్టి నా పేరు రొంగల శ్రీనివాసరావు. మా భగవంతుడి గారు శ్రీని అంటే తెలుస్తుంది బాగా, మా నాన్న భగవంతుడు అంటుంటారు. కాబట్టి మా ఆయన దయచేసి, మా ఒపీనియన్ అయితే ఎలా ఉందమ్మా, మేము ఏమన్నా విమర్శించే ఉద్దేశంతో చెప్పలేదు, ఇది జరిగిన మాకు అవగాహన ఉన్నంత వరకు మేము చెప్పినాం. థ్యాంక్ యూ. తెలుసు, మా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయబోతున్నాండి, చెప్పండి. బీజేపీకి పోటీ చేసిన ఎంపీ పేరు తెలుసా? తెలుసమ్మా, సీఎం రమేష్ గారు చేస్తున్నారు. నిన్నే అనకాపల్లిలో మన అనకాపల్లి జిల్లా పరిచయ ఇంట్రడక్షన్ జరిగింది. మొత్తం 4 టీడీపీ ఎమ్మెల్యేలు, అయ్యన్ పాత్రి గారు, వంగలపూడి అనిత గారు, నెక్స్ట్ ఈ పల్లె ప్రసాద్ గారు మాడుగుల నుంచి, వీళ్ళందరూ చోడవరం కేశన్ రాజు గారు, ఆ మీటింగ్ అటెండ్ అయ్యాము. మేమందరూ ఎలియన్స్లో ఉన్నాం, బీజేపీ, జనసేన అండ్ టీడీపీకి ఉన్నాం. కాబట్టి ఇటు జనసేన నుంచి మన రమేష్ గారు, మా బీజేపీ కంటెస్టెంట్ సీఎం రమేష్ గారు, మేమందరం కూడా చేస్తున్నాం ఈసారి కంపల్సరీ.